హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ శివప్రసాద్. ఇప్పటికే ప్రభుత్వం పైన, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన పలు కార్మిక సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, సమ్మె సైరన్ మోగుతుంది. అంగన్వాడీలు, తర్వాత మున్సిపల్ వర్కర్స్ యూనియన్, తర్వాత నిన్న అయితే ఆటోలు, అలాగే ఇప్పుడు ప్రభుత్వంలోనే అత్యంత అత్యవసర సర్వీస్ అయిన 108/104 ఎంప్లాయీస్ కూడా తమ సమ్మె తేదీని ప్రకటించారు. 24 నుంచి ఈ నెల 24 వరకు ప్రభుత్వానికి వాళ్ళు ఒక అల్టిమేటం జారీ చేశారు. ఈలోపు తమ సమస్యలు ఏవైతే ఉన్నాయో, తన ఉద్యోగ భద్రత కావచ్చు, లేదంటే జీతాలు రాని పరిస్థితిలో ఉన్న పలు సమస్యలపైన వారు ఏదైతే సెక్రటరియట్కి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన దాంట్లో వాళ్ళు సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే తాడేపల్లిగూడెంకి సంబంధించిన నీలపాల దినేష్ ఇదే 108 ఎంప్లాయీస్ యూనియన్కు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు. ఆయన్ని అడిగి అసలు సమ్మెకు గల కారణాలు ఏంటి, ఇది వీళ్ళు కోరుతున్నవన్నీ న్యాయమైన కోరికలేనా, లేదంటే వీళ్ళకి ఇచ్చిన హామీలు ఏంటి అనే విషయంపై అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా నాతో నేలపాల దినేష్ గారు ఉన్నారు. ముందుగా మీకు కంగ్రాట్స్ అండి, మీరు 108 అసోసియేషన్కి సంబంధించి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికారు. థ్యాంక్ యూ శివగారు, అలాగే మీ ఆర్కే కమ్యూనికేషన్స్కి నా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ప్రతిదీ కూడా నిజాలు అలాగే న్యాయపరంగా ఉన్నాయి కూడా నిర్భయంగా చూపిస్తారు. నా ఆర్కే న్యూస్ మేము చూస్తున్నాం కాబట్టి మీకు ప్రత్యేకించి మీ ఆర్కే కమ్యూనికేషన్స్కి మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయితే ఇప్పుడు 108 ఎంప్లాయీస్కి సంబంధించి ఏదైతే రానున్న 23వ తేదీ 24వ తేదీ వరకు కూడా ఏదో మీరు ఒక అల్టిమేటం జారీ చేసి తర్వాత సమ్మెకు దిగుతున్నారనే వార్తలు కూడా నిన్న సమ్మె నోటీస్ కూడా ఇచ్చారు మీరు, అది మేము చూసాం. అయితే దేని గురించి మీరు ఈ సమ్మెకు పిలుపునిచ్చారు? అయితే ఇప్పటిదాకా కూడా మేము 17-18 సంవత్సరాల నుంచి ఈ 108 సర్వీస్లో మేము పనిచేస్తున్నాం. దాదాపు ఇది సత్యం రామలింగరాజు గారు మొదలుపెట్టిన కాడి నుంచి ఇప్పటివరకు కూడా మేము 3,000 జీతం నుంచి ఈరోజు 25,500 వరకు తీసుకుంటున్నాం. ఎందుకంటే మేము అప్పుడున్న పరిస్థితుల్లో 3,000 జీతానికి 108 సర్వీస్ చేయడం అనేది చాలా కష్టంగా భావించి అది ఒక మంచి సర్వీసు, ఒక సేవా తత్పరంతో ఉన్నదని చెప్పి మేము జాయిన్ అయ్యి ఇప్పటిదాకా కూడా మేము మా కుటుంబాన్ని పోషించుకుంటూ కుటుంబాన్ని కూడా భుజాల మీద అలా చాలీ చాలని జీతాలతో కూడా మేము గడుపుకుంటూ వచ్చిన రోజులు మాకు మర్చిపోలేము. ఎందుకంటే ఇలాగే ఇప్పుడున్న ప్రభుత్వాలు వచ్చి వచ్చి ప్రభుత్వాల కంపెనీలు మారడం, 1x1 సత్యం ఈఎంఆర్ఏ, తర్వాత జీవీకే ఈఎంఆర్ఏ, తర్వాత బీవీజీ, ఇప్పుడు చూస్తారు బిందు, ఎప్పుడు వచ్చినా సరే మాకైతే బాధలు తప్పట్లేదు. ప్రతి నెల మాకు పంచాయతీలే సరిపోతున్నాయి. ఎందుకంటే మాకు జీతాలు, మాకు ఏదైతే మా ఆంధ్రప్రదేశ్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీల ప్రకారం మాకు ఏదైతే మాకు శాలరీలు పెంపుదల, అలాగే మాకు అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్లో పెడతామని చెప్పి మాకు ప్రత్యేకంగా హామీ ఇవ్వడం జరిగింది. పాదయాత్రలో మా ప్రతి జిల్లాలో కూడా మా ఎంప్లాయీస్ కూడా కలవడం, జగన్మోహన్ రెడ్డి గారిని మాకు హామీలు అవ్వడం జరిగింది. ఇచ్చిన హామీల్లో ఒక శాలరీ విషయంలో అయితే పెంచారు, కానీ ఏ రోజు కూడా మాకు ఇప్పుడున్న అరబిందో కంపెనీ నుంచి ఏ నెల కూడా సరైన టైమింగ్ మేము జీతాలు తీసుకోలేదు. ఎందుకంటే ఈ రోజుకి కూడా మాకు 2 నెలల జీతం బకాయి ఉంది. అయితే బకాయి ఉండడంలో ఆ బకాయిల్ని ఇప్పుడు మేము నిన్న మా రాష్ట్ర అధ్యక్షులు బల్లి కిరణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేము నిన్న మొన్న కూడా విజయవాడ సిఐటి ఆఫీసులో కూర్చుని ఈ 104/108 జేఏసీ ఆధ్వర్యంలో మేము ఒక యూనిటీగా ఉండి రానున్న రోజుల్లో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మా బతుకులు అయితే ఇలాగే ఉంటున్నాయి తప్ప అప్పుడే 5 సంవత్సరాలు అయిపోతుంది. మాకు ఈ 5 సంవత్సరాలు కూడా జీతం అయితే ఆయన రాగానే పెంచారు తప్ప మాకైతే ఉద్యోగ భద్రత అయితే మాకు లేదు. ఎందుకంటే ఈరోజు కంపెనీ వాళ్ళు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మేము తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసిన మాకే తప్పుగా భావించి చాలామందిని పనిష్మెంట్లు ఇవ్వడం, లెటర్లు రాయించడం అలాంటి పరిస్థితి ఉంది. కానీ మాకు ఉద్యోగ భద్రత అంటూ లేదు, చేస్తున్నాం కానీ ఈరోజు తీసేసినా సరే మమ్మల్ని అడిగే ఎవరు కూడా అడిగేవాళ్ళు లేరు. కాబట్టి మాకు మా సీఎం గారిని మేము కోరుకునేది ఒకటే, మా 108 ఎంప్లాయీస్ యూనియన్ నుంచి మేము ఒకటే కోరుకున్నాం, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అయితే ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది ఈ వారం, మీరు ఈ సమ్మె నోటీస్ ఇచ్చిన ఈ వారం రోజు? అయితే మేము నిన్న హెల్త్ మినిస్టర్ గారు లేకపోవడంలో ఓఎస్డీ గారిని కలవడం జరిగింది, ఆయనకి మా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే మేము హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ మన కృష్ణబాబు గారిని కూడా కలవడం జరిగింది, అలాగే ఆరోగ్యశ్రీ సీఈఓ గారిని కలిసి మా యొక్క సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన
కొద్ది మీరు వెయిట్ చేయండి అంటున్నారు, కానీ ఇప్పుడు దాకా కూడా మీ 4 సంవత్సరాలు చాలా ఓపిక్గా మేము ఉన్న మాకు ఉన్న కుటుంబాన్ని ఈ రెక్కల మీద మోసుకుంటూ ఈ చాలీ చాలని జీతాలతో మీకు పెంచినా సరే సరైన టైంకి రాకపోవడం వల్ల క్రెడిట్ కార్డులు బిల్స్ కావడం కానీ లోన్లు కానీ ఈ చెక్ బౌన్స్లు అయిపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎంప్లాయీస్. ఎందుకంటే మీరు చూసుకుంటే కోవిడ్లో మేము చేసిన సర్వీసు మొట్టమొదటిగా పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఎక్కించుకుని కోవిడ్ పేషెంట్ తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేసి మా ప్రాణాలు తెగించి 108 ఎంప్లాయీస్ ప్రాణాలు తెగించి ఈరోజు పనిచేసిన మూలనే ఈరోజు కోవిడ్ని జయించాం. ఎందుకంటే ప్రభుత్వాలు చెబుతున్నాయి కానీ మాకు ఎక్కడా కూడా 108 కోవిడ్ 108 ఎంప్లాయీస్ ఇంత బాగా చేశారని ఎక్కడా కూడా మమ్మల్ని ఎక్కడ ఏ పేపర్లో కానీ ఎక్కడ కానీ సీఎం గారు కానీ మమ్మల్ని ఎక్కడా కూడా అభినందన తెలియచేయడం ఎక్కడా జరగలేదు. అది మా దౌర్భాగ్యం. కానీ ఫస్ట్ కోవిడ్ పేషెంట్ దగ్గరికి వెళ్ళింది మా 108 ఎంప్లాయీ ధైర్యంగా వెళ్ళి ప్రాణాలు ఎదుకుని చేసిన సర్వీస్ ఏదైనా ఉందంటే 108 సర్వీస్ మాత్రమే. కానీ మాకు ఈరోజు ఈ మేము అడిగే కోరికలు న్యాయమైన ఏ గొంతమ్మ కోరికలు అడగట్లేదు. మాకు ఉద్యోగ భద్రత కల్పించబడడం, మాకు శాలరీ కూడా టైంకి వేయట్లేదు, మాకు పెంచట్లేదని అడగట్లేదు, పెంచమని అడగట్లేదు. మేము అడిగేది ఉద్యోగ భద్రత. మాకు కాంట్రాక్ట్లో కానీ అవుట్సోర్సింగ్లో కానీ మమ్మల్ని తీసుకోండి, మేము మా అవుట్సోర్స్ కుటుంబంలోకి వస్తాం. మాకు ఇప్పుడు ఏ కంపెనీల చేత మీరు ఎలా నడిపిస్తున్నారా, కంపెనీలు మాకు జీతాలు వేయడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ మాకు సహకరిస్తలేదు. మాకు కేవలం మాకు ఉద్యోగ భద్రత కల్పించమని నిన్న మాట్లాడుకున్న మీటింగ్లో మా రాష్ట్ర అధ్యక్షులు బల్లి కిరణ్ కుమార్ గారు, అలాగే సిఐటియు మా రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు గారు మా పిలుపు మేరకు మేము ఈరోజు ఇక్కడ దాకా వచ్చి, ఏదైతే 23-14 రోజులు టైం ఉంది, నిన్న నుంచి మాకు 23 తారీఖు వరకు 14 రోజులు టైం ఇచ్చాం ప్రభుత్వానికి. ఈ టైం లోపల మా యొక్క డిమాండ్స్ మేము ఆయన మీద ముందు పెడతాం జరిగింది. ఈ మెమోరాండంలో మాకు ఈ రోజు నుంచి ఈ 14 రోజులు మేము చేసే కార్యక్రమాలు నిరసనలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ లోపలనే దయచేసి మా రాష్ట్ర అధ్యక్షుల గారితో ఒక మీరు సిట్టింగ్కి ఏర్పాటు చేసి మమ్మల్ని చర్చలకు పిలిచి ఆ చర్చల్లో మీరు దయచేసి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని మేము అనుకుంటున్నాం. ఇక్కడ దాకా 23 దాకా రానివ్వాలని అనుకుంటున్నాం సీఎం గారు. కానీ మీరు సీఎం గారు ఒక్కసారి మా యొక్క బాధలు చూసి మా యొక్క విన్నపం వినిపించుకుని మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పించమని అడుగుతున్నాం. ఎందుకంటే ఈ 14 రోజులు చేసే నిరసనల దాకా మేము మీకు ఇదవ్వకుండా మీరు ఈ లోపలనే నిర్ణయం తీసుకుంటారని. ఎందుకంటే ఈ 108 సర్వీస్ ప్రతి 24 అవర్స్ 24/7 మేము పనిచేస్తున్నామంటే మీరు చూసుకుంటే రోజుకి ఒక్కో వెహికల్ 5 నుంచి 8 కేసులు వరకు ఉంటాయి. పాము కాటు కేసులు ఉంటాయి, పాయిజనింగ్ కేసులు ఉంటాయి, అలాగే సూసైడ్ కేసులు ఉంటాయి, అలాగే మీరు ప్రెగ్నెన్సీ. ఎందుకంటే ఈరోజు తల్లి బిడ్డ క్షేమంగా ఉంటున్నారండి, కేవలం 108లో మేము ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళడం, అలాగే చెకప్ కూడా మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి ఇలాంటి సర్వీస్ని ఇలాంటి ఎంప్లాయీస్ని మీరు చాలా బాగా చూసుకుంటారని మేము అనుకుంటున్నాం, మంచి నిర్ణయాలు తీసుకుంటారు సీఎం గారు అని అనుకుంటున్నాం. కాబట్టి మేము రానున్న రోజుల్లో సమ్మెకి దలుచుకోలేదు కానీ వెళ్ళే పరిస్థితి రాకుండా మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని. 23 తారీఖుని 14 రోజులు సరైన నిర్ణయం రాకపోతే 23 మేము ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షులు బల్లి కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో, అదే సిఐటి ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా సమ్మెకి దిగడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే నేను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. కాబట్టి మీరు త్వరలోనే ఈ మీడియా ద్వారా మీకు ఈ యొక్క సందేశం మీకు ఇవ్వడం జరుగుతుంది. అది దినేష్ చెప్తున్నమాట, తామైతే గొంతెమ్మ కోరికలు ఏమి కోరడం లేదని, కేవలం ఉద్యోగ భద్రత కోరుతున్నామని, తమను కూడా ఏదైతే అవుట్సోర్సింగ్లో కానీ ప్రభుత్వంలో భాగస్వాములు చేయకపోతే మా జీవితాలు గాల్లోనే ఉంటాయని, మా కోరికలు మన్నించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మా డిమాండ్లు పరిష్కరించాలని, లేదంటే 23వ తేదీ నుంచి నిరవధిక సమ్మె కూడా చేస్తామని దినేష్ చెప్తున్నమాట. చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్.